ఆ జగన్నాథుడే డొనాల్డ్ ట్రంప్ను కాపాడాడు అని యుఎస్ఏలోని ఇస్కాన్ వ్యాఖ్యానించింది. అయితే వాళ్ళు అలా వ్యాఖ్యానించడానికి ఒక కారణం కూడా స్పష్టంగా మనకు కనిపిస్తోంది. ఎందుకు అలా వ్యాఖ్యానించింది అన్నట్టు, డొనాల్డ్ ట్రంప్ మీద హత్యాయత్నం జరగడము, ఆయన చెవికి గాయమవడము, ఆ తర్వాత ఆయనను హాస్పిటల్లో జాయిన్ చేయడము, ఆయన ప్రస్తుతం కోలుకుంటూ ఉండడము, ఇవన్నీ కూడా మీకు తెలిసే ఉంటాయి. మరి డొనాల్డ్ ట్రంప్కు ఇస్కాన్కు సంబంధం ఏమిటి అని చెప్పి అంటారా, డొనాల్డ్ ట్రంప్ జగన్నాథ స్వామి వారికి సంబంధించండి ఒక సేవ చేశారు. ఆ విషయాన్ని ఇస్కాన్ వాళ్ళు గుర్తు చేస్తూ ఉన్నారు. గతంలో యుఎస్ఏలో జగన్నాథుడి రథయాత్ర కోసం డొనాల్డ్ ట్రంప్ సహాయ సహకారాలు అందించారు అని చెప్పి ఇస్కాన్ వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. విషయం ఏంటంటే, ప్రస్తుతం కూడా అండి జగన్నాథుని రథయాత్ర జరుగుతున్న వేళ ట్రంప్ పై ఈ విధంగా జరగడం, ఆయన ప్రాణాలతో బయటపడడం అంతా జగన్నాథ స్వామి దయ్యే అని ఇస్కాన్ యుఎస్ఏ ప్రతినిధి మాట్లాడుతూ ఒక అనుభవాన్ని షేర్ చేసుకున్నారు. దాదాపు 48 సంవత్సరాల క్రితం అంటే 1976 జూలైలో యుఎస్ఏలోని న్యూయార్క్ నగరంలో మొట్టమొదటిసారి జగన్నాథుడి రథయాత్ర నిర్వహించాలని ఇస్కాన్ నిర్ణయం తీసుకుంది. ఆ క్రమంలో జగన్నాథస్వామివారి రథాల తయారీకి పెద్ద ఖాళీ స్థలం కావాల్సి వచ్చింది న్యూయార్క్లో. అందుకోసం న్యూయార్క్ నగరమంతా వాళ్ళు వెతికారు, కానీ వాళ్ళకు కావాల్సినంత స్థలము ఎక్కడ కూడా లభించలేదు రథాలను తయారు చేయడానికి కావాల్సిన స్థలం. ఆ సమయంలో ఇస్కాన్ డొనాల్డ్ ట్రంప్ను సంప్రదించింది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ చాలా పెద్ద క్యాపిటలిస్టు, వ్యాపారాలు అన్నీ చేస్తూ ఉంటాడు. సో డొనాల్డ్ ట్రంప్ను సంప్రదించారు. అయితే అందుకు వెంటనే డొనాల్డ్ ట్రంప్, మా ట్రైన్ యార్డ్ ఉంది, దాన్ని మీరు వినియోగించుకోవచ్చు అని ఇస్కాన్ ప్రతినిధులకు చెప్పాడు. అయ్యా మరి మేము ఆ రథాలు తయారు చేసుకునేంత వరకు మీ ట్రైన్ యార్డ్ వాడుకుంటాం కాబట్టి దానికి మరి మేము ఎంత ధర చెల్లించాలి అని చెప్పి వీళ్ళు అడిగారు ఇస్కాన్ వాళ్ళు. లేదు లేదు, మీరు ఏ ధర చెల్లించాల్సిన అవసరం లేదు, ఉచితంగా వాడుకోండి మా ట్రైన్ యార్డును, చాలా పెద్ద ఖాళీ స్థలం ఉంది, అక్కడ మీరు రథాలు తయారు చేసుకోవచ్చు, ఎంతకాలం అంటే అంతకాలం దాన్ని వాడుకోండి, చక్కగా రథాలు తయారు చేసుకోండి, ఉచితంగా తీసుకోండి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. సో ఆ టైంలో అండి డొనాల్డ్ ట్రంప్ చూపించినటువంటి ఆ ఖాళీ స్థలంలో ట్రైన్ యార్డ్లో జగన్నాథస్వామి వారి రథము, బలరాముని రథము, సుభద్రామాత రథము తయారు చేసుకున్నారు ఇస్కాన్ వారు. ఆ తర్వాత 1976 నుంచి న్యూయార్క్ నగరంలో జగన్నాథ రథయాత్ర జరుగుతోంది. ఇట్లా ప్రపంచంలోని కొన్ని నగరాలలో అండి జగన్నాథుని రథయాత్ర అద్భుతంగా జరుగుతోంది అన్నట్టు మాకు కూడా అండి, అంటే మాకు అంటే మా కుటుంబానికి 2 రోజుల క్రితం జగన్నాథుని రథయాత్రలో పాల్గొనే అవకాశం దక్కింది. మేం కూడా వెళ్ళాము, స్వామివారిని కీర్తించాము, ఆ రథాన్ని లాగాము. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అదే రోజు డొనాల్డ్ ట్రంప్ మీద ఈ హత్యాయత్నం జరగడము, ఆయన ప్రాణాలతో బయటపడడము ఇవన్నీ కూడా జరిగాయి. అంటే గత వారం రోజుల నుంచండి మొత్తం జగన్నాథమయంగా కనిపిస్తోంది. వార్తలలో కూడా మీరు గమనించే ఉంటారు, పూరి జగన్నాథమయంగా కనిపిస్తోంది. రత్నభాండార్ను తెరవడము, దానికి సంబంధించిన వార్తలు, మరోపక్క జగన్నాథ స్వామివారి రథయాత్ర పూరిలో జరుగుతోంది, ఇవన్నీ కూడా అండి జగన్నాథ స్వామివారి లీలగా కనిపిస్తోంది. అయితే ట్రంప్కు సంబంధించి మాత్రం మనకు తెలియనటువంటి విషయము ఇస్కాన్ వాళ్ళు షేర్ చేసుకున్నారు. అంటే చూడండి, ఎప్పుడో పరమాత్మ కోసం చేసేటటువంటి ఒక సహాయము ఏ విధంగా తిరిగి పాజిటివ్గా వెనక్కి వస్తుంది అన్న విషయము ఇస్కాన్ ప్రతినిధులు తెలియజేస్తూ ఉన్నారు అన్నట్టు మనం కూడా అండి ఇతిహాసం ఛానల్లో ధనుర్మాసం సందర్భంగా కొన్ని వీడియోలు పెట్టుకున్నప్పుడు, కొంత విశ్లేషణ చేసుకున్నప్పుడు చినచీర స్వామి వారు ఇచ్చినటువంటి 2-3 ఉదాహరణలు కూడా నేను అక్కడ చెప్పడం జరిగింది. మనం ఏదో ఒక సహాయం మనం చేస్తాం, ఎవరికో మనం ఒక సహాయం చేస్తాం, పరమాత్మకు సంబంధించిన సహాయం చేస్తాం, ఏదో ఒక సహాయం మనం చేస్తాం, కానీ దానికి వెంటనే మనకు ప్రతిఫలం రాకపోవచ్చు, చాలా సంవత్సరాలు పట్టవచ్చు. ఎక్కడ ఎప్పుడు ఎలా తిరిగి ఎట్లా సహాయం రావాలో అలా సహాయం లభిస్తుంది అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు మనం చెప్పుకున్నాం. ఇగో ఇప్పుడు ఇది స్పష్టంగా కనిపిస్తోంది ఇస్కాన్ వాళ్ళు డొనాల్డ్ ట్రంప్కు సంబంధించింది చెప్తూ ఉంటే అన్నట్టు. మరోవైపు అండి ప్రపంచవ్యాప్తంగా కూడా జగన్నాథుని రథయాత్ర చాలా చోట్ల ఈ 9 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో ట్రంప్ మీద హత్యాయత్నం జరగడం, ఆయన ప్రాణాలతో బయటపడడం అంతా జగన్నాథుని దయ్యే అని చెప్పి ఇస్కాన్ ప్రతినిధి ట్విట్టర్ వేదికగా
ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. అన్నట్టు ఈ సంవత్సరం నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఆ క్రమంలో రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ పెన్సిల్వేనియాకు వెళ్లారు. అక్కడ ఆయన మీద థామస్ మాథ్యూ అనేటటువంటి వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. సరే, ట్రంప్ ప్రాణాలతో బయటపడ్డాడు అదృష్టవశాత్తు. ఇక ఎవరైతే ఈ దాడి చేశారో ఆ వ్యక్తిని యుఎస్ఏ సెక్యూరిటీ ఫోర్సెస్ కాల్చి చంపడం కూడా మనకు తెలిసిందే. అదే విషయం. జై జగన్నాథ్.